నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బి న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం, భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు. బుబ్బాలపల్లిలో జరిగిన అంబేద్కర్ 128 జయంతి వేడుకలు, హాజరైన కలెక్టర్, ఎస్పీ. రాష్ట్రంలో అవినీతి పెరగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనే కారణం, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. జయశంకర్ బుబ్బాలపల్లి జిల్లాలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేద మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండుగగా జరిగింది. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. బుబ్బాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీలో గల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి రామాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. శ్రీరామనవమి వేడుకలు చూడడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ కరమౌ నీరాక ధర్మానికి వేదికౌగాక మా జీవన మేయిక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక Thank you.
రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీ రాజన సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే రేగుండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా మాజీ స్పీకర్ సిరుకుండ మధుసూదనాచారి కూడా ఈ వేడుకలకు హాజరై స్వామివారికి పట్టు
టేకమట్లలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. 3 గ్రామాల్లో జరిగిన కళ్యాణానికి టేకమట్ల హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ పుస్తిమట్టలు సమర్పించారు. అదేవిధంగా అన్నదానం చేశారు. గ్రామంలో అన్నదానం మరియు రామలవారికి పుస్తకంను మట్టలు చేయించాము. అదేవిధంగా వెల్చాల గ్రామంలో కూడా పుస్తక మట్టలను అన్నదానం చేయించాం. రామకృష్ణపూర్ టీలో కూడా అన్నదాన కార్యక్రమం చేయించాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ పెళ్లికి విచ్చేసినటువంటి భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మొగుళ్ళపల్లిలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా కాళేశ్వరంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తిలకించారు. అదేవిధంగా గన్పూర్లో కూడా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ వేడుకకు హాజరయ్యారు. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవన వేయిక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక ఎంతో భక్తి శ్రద్ధలతోటి రాముని యొక్క కళ్యాణం జరుపుకోవడం చాలా సంతోషకరం. రాముడు దేవుడైనా ఆయన ఎప్పుడు కూడా దేవుడని చెప్పలే. అయినప్పటికీ ఈరోజు సమాజం మొత్తం కూడా ఆయన దేవుడిగా, ఆయన రాజ్యం అంతా కూడా ఇప్పుడు ఎవరినైనా కులమానంగా రామరాజ్య స్థాపన అని చెప్తారు. అంటే ధర్మాన్ని పాటించిండు,
ప్రజలందరినీ కూడా సమర్థిస్తూ చూశాడు, అన్ని రకాలుగా చేసింది కాబట్టి ఈరోజు ఎన్నో యుగాలు గడిచినప్పటికీ కూడా రాముని పేరు తెరుస్తున్నది. ఆ రాముని యొక్క కళాకరణ కళాకారులతో మనం అందరం కూడా సుభిక్షంగా సంతోషంగా మంచి ఆరోగ్యంతో మంచి పంటలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషపడాలి. దేశంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలను భూపాలపల్లిలో నిర్వహించారు. భూపాలపల్లి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టర్ నివాళులర్పించారు. కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ భాస్కరన్, ఆర్డీఓ వెంకటాచారి, ఏఎస్పీ మహేంద్ర నాయక్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మనకు భూపాలపల్లి జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి గౌరవించడం చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి తర్వాత కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఇద్దరిని కలిపించి అందరూ కూడా ఇక్కడ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ ఫంక్షన్ల సందర్భంగా అన్ని మన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎస్పీ నుండి దాదాపు కింద స్థాయి బీఎస్సీ దళిత వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్న పరమ పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు చాలా ఘనంగా జరుగుతున్నది. దీన్ని చూసి మా దళితులందరూ కూడా ఐక్యమవుతూ ఇంకా బలంగా మేమందరం కూడా సంఘటితమై ఈ సమాజంలో అంబేద్కర్ గారి ఆశయాల కోసం, అంబేద్కర్ గారి సిద్ధాంతాలను, ఐడియాలజీని మేమందరం కూడా దళితులందరూ కూడా పాటిస్తూ ఇంకా ముందుకు తీసుకువెళ్తామని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారు ఇచ్చిన ఒకే ఒక వాయిస్, పే బ్యాక్ టు ద సొసైటీ అన్న ఒకే ఒక నినాదం ఈరోజు మా యువకులది, మా యువతది, అందరిది అదే నినాదం. అదేవిధంగా ఆయన నుంచి ఏ విధంగా అయితే లబ్ధి పొందామో, ఏ విధంగా అయితే ఈరోజు ఉన్నత స్థానాలలో ఉన్నామో, అదేవిధంగా ఈ సొసైటీకి తిరిగి వెనక్కి ఇస్తామో, బాబాసాహెబ్ అంబేద్కర్ పడ్డ కష్టానికి రుణం తీర్చుకుంటామని. అంబేద్కర్ జయంతి సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలతో నవ సమాజ నిర్మాణం కొరకు ఆనాడు భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు ఒక్కడిగా ఉండడానికి భారత రాజ్యాంగం ఈరోజు ఎంతో దోహదపడుతుంది. అలాంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ప్రతిష్ట సందర్భం నిన్న హైదరాబాద్లో పెట్టాలనుకుంటే అధికారుల అత్యుత్సాహంతో ఆ విగ్రహానికి జరిగినటువంటి అవమానాన్ని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా గన్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వేతర సంస్థలలో అన్నింటిలో కూడా అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వాస్తవానికి అంబేద్కర్ అనగానే ఆయన ఒకే వర్గానికి చెందిన వ్యక్తిలాగా కొందరు భావిస్తూ ఉన్నారు. అంబేద్కర్ ప్రపంచ మేధావి, ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల గురించి రాజ్యాంగాన్ని రాసి తల్లి గర్భంలో 3 నెలల శిశువు ప్రవేశించినప్పటి నుంచి 90 ఏళ్ల పాటు భారత రాజ్యాంగం ద్వారా ఈ ప్రజలందరినీ కాపాడుతూ తమకు రావాల్సినటువంటి ప్రతిదీ కూడా భారత రాజ్యాంగం ద్వారానే చెందుతుంది. ఒక పౌరుడు సామాన్య పౌరుడైనప్పటికీ కూడా తను ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలంటే అది భారత రాజ్యాంగం ద్వారానే సాధ్యమవుతా ఉంది. ఇలా అనేక సంక్షేమ పథకాలు, అనేకమైనటువంటి ఆ విలువలతో కూడినటువంటి జీవనం ఈనాడు ప్రజలందరూ అభివృద్ధి చెందుతూ ఉన్నారంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఈనాడు అనేక మంది ఈ అంబేద్కర్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. దానిలో భాగంగానే దళిత శక్తి ప్రోగ్రాం అనేది మా ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రాం మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత సంవత్సరం విశాఖ మహారాజు దక్షిణ భారతదేశంలో 5000 కిలోమీటర్లు 6 నెలల ప్రయాణం చేయడం జరిగింది. ఇదే రోజున ఇక్కడి నుంచి గణపురం నుండి
రెండు వ్యాన్లలో మహాసభకు తీసుకువెళ్ళడం జరిగింది. మహాసభ జరిగిన రోజు ఇదని, 5000 పాదయాత్ర, 5000 కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు జరిగిన రోజు ఇదే అని చెప్పి గుర్తు చేయడానికే ఈరోజు మేము మళ్ళీ ఆ మహానుభావాన్ని తలుసుకుంటా ఉన్నాం. ఆయనకు పూలమాల సమర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన అవకాశాన్ని వినియోగించుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో హక్కుల సాధనకు అందరూ కృషి చేయాలని సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ నాయకులు కోరారు. సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండాని ఆవిష్కరించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఆధారమని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ నాయకులు తెలిపారు. బాబాసాహెబ్ గారు ఒక దళితులకు మాత్రమే ఆరాధ్య దైవం కాదు, ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ కూడా, ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా ప్రయోజనకరంగా ఉండాలని, వారి బ్రతుకులు బాగుండాలని, సమాజ స్థాపన జరగాలని, సామాజిక హక్కులు మానవ హక్కులు అందరికీ కూడా సమానంగా పంచబడాలని తన యొక్క గొప్ప ఉద్దేశంతో మనకు అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించడం అనేది జరిగింది. ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నామంటే ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి Article 3 ప్రకారంగానే ప్రభుత్వాలు ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి పాస్ చేయడం వల్లనే మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం. ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా PhDని డిక్లేర్ చేయడం జరిగింది. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఎవరు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కానీ ఈ జయంతి యొక్క హాలిడేను మన సింగరేణి కార్మికులకు ఇవ్వలేకపోయారు. మిగతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఎప్పుడో ఇచ్చారు, వాళ్ళందరూ అనుభవిస్తూ ఉన్నది. మన సింగరేణి సంస్థలో మాత్రం ఆలస్యంగా మనం ఈ యొక్క హాలిడేను మనం PhDగా తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మన యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక హక్కులు సాధించుకున్నటకు మనము ముందుండాలని చెప్పేసి కూడా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. టేకుమట్ల మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలను అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన మండల ప్రెసిడెంట్ రాయకుమ్రు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి టేకుమట్ల ఎస్ఐ నర్సింగ్ సర్పంచ్ హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు అంబేద్కర్ అనేవారు ఒక దళితుల వాడే, ఒక దళితులకు సంబంధించిన చెప్పేసి ఈరోజు అంటా ఉన్నారు. కానీ అంబేద్కర్ అనేవాడు వ్యక్తి అనే వ్యక్తి ఈరోజు ప్రపంచ దేశాలకు ఆదర్శము, ఈరోజు బహుజనులకు అందరికీ కూడా దేవుని లాంటి వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ కొందరు వ్యక్తి కాదు, ఈరోజు అందరి వ్యక్తి, అందరికీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాన్ని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వమే అంబేద్కర్కు ఉత్తమ అవార్డు ఇచ్చి నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి, అంత చదివిన వ్యక్తి, అన్ని డిగ్రీలు తీసుకున్న వ్యక్తి ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో లేడు. ఆ రాజ్యాంగం లెక్క మన రాజ్యాంగం ఉంటే ఈరోజు మన దేశం ఇంకెంతో ముందు వచ్చిన ఉండదు చెప్పేసి అమెరికా ప్రభుత్వం ఒప్పుకున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బృందా యూత్ అసోసియేషన్ నాయకులు కోరారు. అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా భూపాలపల్లిలో బృందా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భూపాలపల్లి కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు డాక్టర్ బిఆర్ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 128వ వర్ధంతి సందర్భంగా మేము భూపాలపల్లి మండలం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది. యాక్చువల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే దళితుల కోసము అభిశ్రాంత కృషి చేసి మనను సమాజంలో సమాన హక్కులు కల్పించిన కారణం భారత రాజ్యాంగంలో మనకి ప్రజలకి అంటే ప్రజలకి వజ్రాయుధం అనే ఓటు హక్కును కల్పించిన మహాపురుషుడు. ఈరోజు మనం అంబేద్కర్ జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. తెరాస
ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అవినీతి పెరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. భూపాలపల్లిలోని ఇందిరాభవన్లో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అవినీతి నడుస్తుందని సీఎం కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమని, గత 5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని పూర్తి అవినీతిమయం చేసిందన్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న అక్రమాలతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారికి మేలు చేసే ప్రయత్నం చేయాలన్నారు. ఎప్పుడైతే మేము ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ భూ ప్రక్షాళన కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో అందులో ఉన్నటువంటి లోపాలను, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సందర్భంలో మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన మొదటి వక్తగా నేను మాట్లాడుతూ ఈ యొక్క లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి సమాధానంలో ఎదురుదాడి చేసే ప్రయత్నమే చేసిన తప్ప ఆ లోపాలను ఎలా సరిదిద్దాలనేటువంటి ఆలోచన లేకపోవడం, మరి ఈరోజు మళ్ళీ మొత్తం వ్యవస్థనే మొత్తం కూడా నేను రెవెన్యూ వ్యవస్థనే తీసేస్తా, ఎక్కడైతే లోపం ఉంటో లోపాన్ని సవరించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ వ్యవస్థకు లోపాలకు ప్రధాన కారణం ఈ క్లస్టర్ వ్యవస్థ. అయితే గ్రామాలలో ఎవరైతే విఆర్ఓ ఉంటారో ఆ విఆర్ఓ ఒక గ్రామానికి ఒక విఆర్ఓ కాకుండా ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ల ద్వారా ఆ విఆర్ఓ ద్వారా ఇట్లా రెవెన్యూ అన్నీ కూడా సెటప్ చేసి, కాబట్టి మొట్టమొదట అసలు విఆర్ఓకి ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శికి గ్రామ పంచాయతీ భవనం ఉంటుంది, కానీ విఆర్ఓకి ఇక్కడ కేఆర్ఎస్ అడ్రస్సు ఎంఆర్ఓ ఆఫీస్. కాబట్టి మొట్టమొదట విఆర్ఓకు గ్రామ పంచాయతీలో కూర్చోవడానికి అవకాశం కల్పిస్తారా, లేకపోతే అతనికి ప్రత్యేకంగా ఏదైనా ఏర్పాటు చేస్తారా? మొదలు అక్కడ ఎక్కడైనా జవాబుదారితనంగా ఉంటే ఎవరైనా అతనికి ఇబ్బంది ఉంటే మొదలు విఆర్ఓ కలవాలంటే ఇక్కడ ఫోన్లో దొరకరు, ఎంఆర్ఓ ఆఫీస్లో కలవరు, వ్యవస్థ లేదు. కాబట్టి విఆర్ఓను మొదట అక్కడ పెట్టాలి గ్రామాలలో, అంటే జవాబుదారితనం తీసుకురావాలి. తర్వాత ఈరోజు వ్యవస్థలో అవినీతి ఉందంట, నేను తర్వాత ముఖ్యమంత్రి గారు అసలు రెవెన్యూలో లోపాలు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత జమాబందీ మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జమాబందీ జరిపించేది, మీరు వచ్చిన తర్వాత జమాబందీ బంద్ అయిపోయింది, జమాబందీని పూర్తిగా బంద్ చేసేది. బంద్ చేసి మీరు ఎన్నికల ఆనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులలో ఉండేటువంటి వ్యతిరేకతను తప్పించుకోవాలనే ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఆ రోజు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చినప్పుడే మేము కొన్ని సూచనలు చేస్తాం, ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఎవరైతే దున్నుతారో వాళ్ళకి ఏమంటే అరే భూమి వాళ్ళందరికీ ఇస్తామండి మీ సలహాలు మాకు అవసరం లేదని చెప్పి ఆ రోజు బుల్డోజ్ చేసి ఆ యొక్క దానికి రెవెన్యూ రికార్డ్ సరి చేస్తామని చెప్పి కేవలం 100 రోజులలో చేయాలని ఒక నిర్దిష్టమైన సమయం పెట్టి హడావుడిగా చేయడం వల్ల ఇన్ని లోపాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. అదేవిధంగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి పదే పదే నన్ను విమర్శించడం వల్ల ఒరిగేదేమీ ఉండదన్నారు. చారి పరిపాలన నచ్చకే ప్రజలు భూపాలపల్లిలో కాంగ్రెస్ను గెలిపించారన్నారు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో నా మీద పోటీ చేసి ఓడిపోయిన నా ప్రత్యర్థి మొన్నటి వరకు శాసనసభాపతిగా ఉన్న ఆయన, ఆయన ఈ మధ్యకాలంలో అది ఏం మాట్లాడుతుండో నాకు అర్థమైతే లేదు. 3 నెలలు అయిందండి బాబు నేను ఎమ్మెల్యే 4 నెలలు అడుగు పెట్టిన అంతే, ఇంకా పూర్తి కాలేదు 4 నెలలు. ఆయన అంటాడు ఈ నియోజకవర్గాన్ని వెంకటరమణారెడ్డి ఒక శరీరా దాపరించుడు అంటాడు, లేదు గ్రహణం పట్టింది అంటాడు, ఏసీ రూమ్లలో వంటాడు అంటాడు. ఏమయ్యా చారి, నీ అంత విలాసవంతమైన జీవితం అయితే నేను గడపలే, నీ అంత ప్రభుత్వం యొక్క ధనాన్ని నేను దుర్వినియోగం చేయలే, నేను శాసనసభలో కట్టించినటువంటి ఇంట్లో ఉంటున్నా, నేను గెలిచిన తర్వాత ప్రజలకు మరింత చేరువగా ఉండాలని గతంలో నేను హనుమకొండ నుంచి నా నియోజకవర్గ కార్యకలాపాలు జరిపించాలని పక్కకు పెట్టి భూపాలపల్లి హెడ్ క్వార్టర్లోనే నేను నా భార్య ఇద్దరం కూడా ఇక్కడే ఉంటున్నాం, ఏ ఒక్క శుభకార్యానికైనా ఏ అశుభకార్యానికైనా ఎవరికి ఇబ్బంది ఉంటే తెలిక్షణ మరుక్షణమే ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా 5 ఏళ్ళ దాకా నువ్వు ఏమి చేయలేవు, 5 ఏళ్ళ తర్వాత ప్రజల దగ్గర పోదాము అప్పుడు తెలుసుకుంటారు ప్రజలు నేను మంచి అనుకుంటే నన్ను గెలిపిస్తారు, లేదు నిన్ను మంచి అంటే నిన్ను గెలిపిస్తారు, కానీ
ఊడిపోయిన అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో ప్రతిరోజు శనిలా దాపురించడం, నిన్ను 5 ఏళ్ళు శనిలా దాపురించడం కాబట్టి నీ పీడ ప్రజలు వీడనడుగు, నేను ప్రజలు ఇక వద్ద నేను మనిపిస్తున్నాను. పరివర్తన ఎందుకు ఓడిస్తున్నావు నాకు, ఎందుకు ఓడిస్తున్నావు, ఎందుకు ఓడిస్తున్నావు ఇదిలో ఈ నియోజకవర్గాన్ని నీ ఆస్తి అనుకున్నావా, నీ కొడుకులకు దారాదత్తం చేయడానికి నీ మీ తాత సంపాదించిన ఆస్తి అనుకున్నావా అనుకోని నువ్వు వ్యవహారం చేసిన కాబట్టి నేను ప్రజలు తిరస్కరించిల్లు. భూపాలపల్లిలోని చర్చిలో పామ్ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. పవిత్ర వారం సందర్భంగా పామ్ సండే వేడుకలు నిర్వహిస్తారని పాస్టర్ తెలిపారు. చర్చికి వచ్చిన వారికి పవిత్ర వారం గురించి పాస్టర్ తెలియజేశారు. క్రీస్తు ప్రభు యొక్క పవిత్ర వారంలో ఆయన చేసినటువంటి 3 సంఘటనలు, ముఖ్యంగా పవిత్ర గురువార దినమున ఆయన శిష్యుల పాదాలను కడిగి ఆయన నూతన ఆజ్ఞనిచ్చిన్నాడు, నేను మీ పాదాలను కడిగినట్లుగానే మీరును ఒకరికి ఒకరు సుమాతృకగా ఉండమని ఆయన ఒక గొప్ప నూతన ఆజ్ఞను మనకిచ్చిన్నాడు. అదేవిధంగా పవిత్ర శుక్రవార దినమున క్రీస్తు ప్రభు ఈ లోక రక్షణార్థము సిలువ ప్రయాణంలో ముందుకు సాగి సిలువ మీద మరణించి మనందరికీ రక్షణను తీసుకుని వచ్చినటువంటి పరమ రహస్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈనాడు విన్నటువంటి సువార్త పఠనంలో క్రీస్తు ప్రభు సిలువ మీద కూడా బాధను ఆవేదనను అనుభవిస్తూ కూడా ఆయన ప్రార్థన చేశాడు గొప్పగా. ఏమని, ప్రభు వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని ప్రార్థన చేసిన ఆ గొప్ప సంఘటనను మనం ధ్యానించబోతున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సహకరిస్తారంటూ గండ సత్యనారాయణరావు చెప్పిన ఆచరణలో మాత్రం పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని టీఆర్ఎస్ గన్పూర్ మండల అధ్యక్షుడు ప్రసాద్ నాయుడు ఆరోపించారు. మొన్న ఎంపీ ఎన్నికలలో గండ్ర సత్యనారాయణరావు ఒక కొత్త డ్రామా వేస్తూ టీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేయమని ఎక్కడ ప్రచారం చేయకుండా కొందరు చాలామంది ఒక 20-30 మంది మా దగ్గర మా మండలం మా నియోజకవర్గం నుంచి కూడా టోటల్గా మా మండల నాయకులందరూ కూడా రిపోర్ట్ చెప్పినారు. చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండ్రు, ఇలా ఇంటిగా చేయని వాళ్ళు కామ్గా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ అని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంత్రి గారి సమక్షంలో ప్రకటించి కుట్రపూరితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు తగ్గించే విధంగా వాళ్ళ గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అనుచరులంతా కూడా మెజార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించడం జరిగింది. ఇట్లా ఆయనకున్న సర్పంచులు కానీ మాజీ సర్పంచులు కానీ మాజీ మండల స్థాయి నాయకులు కానీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కు ఓటేపియడం ప్రజలు కానీ పాత్రికేయులు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ కల్లారా చూసినారు. వాళ్ళందరూ ఆ రకంగా చేసి ఇవాళ ఎట్లా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు నేను వద్దన్న కావాలన్నా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓట్లు వేస్తారనే దాంతో ఒక మోసం చేయడానికి కారు గుర్తుకు సపోర్ట్ అని నన్ను అన్నాడు తప్ప ఆయన ఎక్కడ కారు గుర్తుకు ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఎక్కడ కారు గుర్తుకు ఓటేయమని చెప్పిన ప్రచారం లేదు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.